ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం బయటపడ్డ డాక్టర్ల నిర్లక్ష్యం 5 నెలలుగా నరకం అనుభవించిన మహిళ విషయాన్ని బయటపెట్టాలని చూసిన సిబ్బంది అసలు ఏం జరిగిందంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 నెలల నరకం అనుభవించింది ఆ మహిళ బిడ్డ పుట్టిందనే ఆనందం కూడా లేకుండా కడుపు నొప్పితో సతమతమైంది వైద్యులు చేసిన నిర్వాకంతో ఆ మహిళ ఇబ్బందులు పడింది అసలు ఏం జరిగిందంటే ఏలూరులో వైద్యుల నిర్వాకం ఓ మహిళ ప్రాణాల మీదకొచ్చింది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ పొట్టలో కత్తెర ఉంచి కుట్లు వేశారు ఆపరేషన్ కి ఉపయోగించే కత్తెర ఉంచి కుట్లు వేశారు వివరాల్లోకి వెళ్తే పెదపాడు మండలం ఎస్ కొత్తపల్లి గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ ప్రసవం కోసం ఏప్రిల్ 19న ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరింది కాగా ఆమెకు సిజరేన్ చేసి బిడ్డను తీశారు అంతా బాగానే ఉంది తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు అని డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు డిశ్చార్జ్ అయిన అనంతరం స్వప్న ఇంటికి వెళ్ళిపోయింది అంతా బాగుంది అనుకున్న టైంలోనే తరచూ ఆమెకు కడుపులో నొప్పి రావడం మొదలైంది సాధారణంగా వచ్చి నొప్పి అనుకొని మందులు వాడింది స్వప్న కానీ ఆ నొప్పి మాత్రం తగ్గలేదు అయితే ఈ నెల 8న స్వప్నకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో తిరిగి ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది అక్కడి వైద్యులు పరీక్షించి విజయవాడ ఆసుపత్రికి పంపారు అయితే అక్కడే అసలు విషయం బయటపడింది ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు ఎక్స్రే ద్వారా బయటపడింది సిజరిన్ చేసి బిడ్డను బయటికి తీశారు డాక్టర్లు ఆపరేషన్కు ఉపయోగించిన కత్తెరను కడుపులోనే ఉంచి కుట్లు వేశారు దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శశిధర్ను వివరణ కోరగా ఈ విషయం వాస్తవమేనని తెలిపారు ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందించి విచారణ కమిటీ వేశారు బాధితురాలికి ప్రస్తుతం ఆపరేషన్ చేసి కత్తెరను బయటికి తీశారని మహిళ ఆరోగ్యంగానే ఉందని చెప్పారు కరమైన విషయం ఏంటంటే మనకి ఏప్రిల్లో మనకి ఇక్కడ ఒక పేషెంట్ సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది సో ఆపరేషన్ తర్వాత మనకి 3 నెలల తర్వాత పేషెంట్ గత 8వ తారీఖు నాడు కడుపు నొప్పితో సాయంత్రం నాడు రావడం జరిగింది పేషెంట్కి ఇన్వెస్టిగేషన్ సర్వే చేసి కొంచెం పరిస్థితి తీవ్రతంగా ఉండడంతో పేషెంట్ని విజయవాడకి రిఫర్ చేయడం జరిగింది పేషెంట్ అక్కడ రిఫర్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు గుర్తించి లోపల ఒక ఆర్టరీ ఫోర్సెప్స్ ఉన్నదని గుర్తించడం జరిగింది వారు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించి పేషెంట్ని రికవరీలో ఉన్నారు పేషెంట్ సేఫ్గా ఉన్నారు విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సేఫ్గా ఉన్నారండి సో మనం ఈ విషయం కూడా మనము పై అధికారులకి ఆసుపత్రి సూపరింటెండెంట్ గారితో సర్జరీ టీంతో మాట్లాడటం జరిగింది ఈ విషయం మనకి తెలియగానే జిల్లా యంత్రాంగం స్పందించి వెంటనే ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది బాధ్యులు ఎవరనేది గుర్తించడానికి ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది అలాగే మీ శాఖాపరం కూడా ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది సో దీని ద్వారా ఇటువంటి చర్యలు మళ్ళా పునరావృతం కాకుండా తక్షణమే ఒక ప్రత్యేకించి యాక్షన్ వేయడం జరిగిందండి సో ప్రతి ఒక్క ఆపరేషన్ కేసుకి ఒక చెక్ లిస్ట్ అనేది ఏర్పాటు చేసి అయిపోయిన తర్వాత అన్నీ కూడా కౌంటప్ చేసుకొని అకౌంటబిలిటీ చేసుకుంటాము సో మన ఇక్కడ నుంచి ఇటువంటి రాకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అటువంటి చర్యలు జరగడానికి అవకాశం లేదండి ఎంట్రీ అనేది ఆల్రెడీ పోర్టల్లోకి వెళ్ళిపోతుందండి ఎవరు కూడా మార్పులు చేయడానికి జి స్వప్న అండి పేషెంట్ పేరు జి స్వప్న కొత్త ఎస్ కొత్తపల్లి విలేజ్ ఎస్ కొత్తపల్లి పెదపాడు మండలం